నాలుగు నెలలు కష్టపడితే $50 వచ్చాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. ఇంటికి వచ్చి చూస్తే ఛానల్స్ రెండు వ్యూస్ డ్రాప్ అయిపోయి ఉంటాయి. ఇది చూసి ఏడవాలా? దీని దగ్గరే ఉండి సరైన డబ్బులు లేక ఇబ్బంది పడాలా? మాకు ఏమర్థం, నాకు ఏమర్థం కావట్లా. బాగా చేసి పెడుతున్నాను రా, సూపర్గా ఉందిరా ఈ వీడియో, చూస్తారనుకున్న వీడియో అట్ర ఫ్లాప్ అయ్యిద్ది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ 5:00 అవుతుంది. మార్నింగ్ నుంచి ఒకటే ఆలోచన, ఛానల్ గ్రో అవ్వట్లేదు. 3,300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి, కానీ ఫాలో అయ్యేది మాత్రం ఒక 300 మంది, లేదంటే 350 మంది, అంతకంటే లేదు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఇదే ఆలోచన. ఈ ఛానల్ గ్రో అవ్వాలి, ఈ ఛానల్ మీదే మొత్తం మా లైఫ్స్ అన్ని డిపెండ్ అయ్యాయి అన్నమాట. లేదనుకుంటే నేను ఒక 15,000-20,000 రూపాయలు జాబ్కి వెళ్ళాలి. అలా వెళ్తే నాకు ప్రాబ్లం కాదు, వెళ్తా, వెళ్ళి చేసుకుంటా, ఒక 15,000-20,000 వస్తాయి. బట్ ఫుల్ టైం జాబ్స్ అవన్నీ కూడా, అవి చేస్తూనే ఒకప్పుడు నేను ఇక్కడ అది చేయలేక ఏదన్నా మంచిది నా ఇష్టానికి, అంటే నేను ఇష్టంగా చేయగలగాలి, ఏం చేయగలుగుతాను, నేను ఇష్టంగా ఏ పని చేయగలుగుతానంటే అప్పుడు నాకు తోచింది యూట్యూబ్ అనుకున్నప్పుడు, 2020 అనుకున్నప్పుడు ఏ పని చేయగలుగుతారు అంటే నాకు బైక్స్ మీద నాలెడ్జ్ ఉండేసరికి నేను శ్రీకాంత్ మోటోటెక్ అని ఒక 2-వీలర్ ఛానల్ ఒకటి పెట్టా. సో అనుకున్నప్పుడు అది 1 మంత్లో సక్సెస్ అయిపోయింది, అంత మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు కాగలేదు. స్టిల్ ఈరోజు కూడా నిద్ర లేచిన వెంటనే ఆ ఛానల్లో ఒక వీడియో పెట్టేసి, అంటే డైలీ అప్లోడ్ చేస్తాను కంటిన్యూస్గా. సో అది నా డైలీ లైఫ్ స్టైల్ అన్నమాట. అందులో భాగంగా బయటకు వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేసుకుని వచ్చి దాంట్లో వీడియో అప్లోడ్ చేసి ఆ స్టాటిస్టిక్స్ చూసుకున్నాను. బట్ పడుకున్న దగ్గర నుంచి ఒకటే ఆలోచన, చాకో చేతు అఫీషియల్ ఛానల్ని ఎలా మేనేజ్ చేయాలి. లైఫ్ మొత్తం ఇక్కడే ఉంది, ఎందుకు దీని మీద ఉంది? అక్కడ నీకు ఆల్మోస్ట్ 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఎందుకు 3,000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ మీద డిపెండ్ అవుతున్నావు అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉన్నది. ఏంటంటే అక్కడ ఛానల్ ఎంత ట్రై చేసినా ఎంత చేసినా బతకడానికి వచ్చేదానికి కూడా కష్టమవుతుంది ఛానల్లోంచి మనీ. సో ఇది అనుకోండి, మీరు కనుక ఆదరించారంటే, సపోర్ట్ చేశారంటే మా లైఫ్స్ కొంచెం బాగుపడతాయి. అని అందరికీ చాలా హోప్స్ ఉంటాయి జీవితంలో, బాగుండాలని, బాగా ఎదగాలని, మంచి పొజిషన్లో ఉండాలని. సో దానికోసం నేను ఎంచుకున్న దారి యూట్యూబ్, అందులో పర్టికులర్గా ఈ చాకో చేతి అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్పండి, ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూస్తారు, ఏ కంటెంట్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో పేరుకే 3,300 మంది, అందులో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఒక చెప్పాను కదా, ఒక 350-400 మంది ఉంటారనుకోండి. మీరే చెప్పండి, కామెంట్స్ చేయండి, ఎలాంటి కంటెంట్ చేస్తే మీరు చూస్తారనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో నాకు ఈ పని తప్పితే ఇంకోటి తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ వీడియోస్ చూస్తారా, ప్రాంకులు చూస్తారా, అండ్ అన్నిటినీ అంటే చేస్తున్నాం ప్రజెంట్, ఫుడ్ వీడియోస్ చేస్తాము, ప్రాంకులు చేస్తూ ఉన్నాము, అండ్ డైలీ వ్లాగ్స్ చేస్తున్నాము, మా లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉన్నాము. అండ్ ఎలాంటి వీడియోస్ అయితే చూస్తారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంకేం పనులు లేవా ఇంతకంటే, ఉన్నాయి, బట్ బయటికి వెళ్ళి చేసే పనుల్లో నాకు హ్యాపీనెస్ లేదు. మనసుకు నచ్చిన పనులు జీవితాంతం దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో దాన్ని నేను వెతుక్కుంటున్నాను అన్నమాట. సో అందుకోసమే నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను, యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అసలు ఫస్ట్ నుంచి కూడా, అంటే యూట్యూబ్ పెట్టినప్పుడు ఎలా ఉండిద్ది అంటే, సో అది నా ఫస్ట్, ఇప్పుడున్నటువంటి శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్కి ఆ ప్రాబ్లం లేదు. అది నేను ఆలోచించే లోపే నాకు సక్సెస్ అయితే వచ్చేసింది. 1 మంత్లో మానిటైజేషన్ అయిపోయింది. రోజు డెవలప్మెంటే, రోజు డెవలప్మెంటే, స్టిల్ ఇప్పటికి కూడా బాగానే ఉంది, పర్వాలేదు. కానీ అమౌంట్ తక్కువ వస్తాయి ఆటోమొబైల్ ఛానల్కి, నాకు అర్థమైంది అయితే అది. బట్ దీన్ని నేను స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఒడిదుడుకులు తట్టుకొని 2 సంవత్సరాల్లో మానిటైజేషన్ అవ్వటం కోసమే చచ్చిపోయాం. మానిటైజేషన్ అయిన తర్వాత హమ్మయ్యా అని అనుకున్నాం, ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు బాధ. మానిటైజేషన్ అయ్యేంత వరకు ప్రతి యూట్యూబర్కి, కొత్తగా పెట్టిన యూట్యూబర్స్ అందరికీ మానిటైజేషన్ అవ్వలేదు, మానిటైజేషన్ అవ్వలేదు, ఇదే బాధ. వన్స్ ఒకసారి మానిటైజేషన్ అయితే తర్వాత వచ్చే పెద్ద ప్రాబ్లం గురించి తెలియదు. మానిటైజేషన్ అయిన కాడ నుంచి ఒక చిన్న ఆశ, ఒకటి చిన్న మొక్కలు మొలుస్తూ ఉంటుంది అన్నమాట, చిగురిస్తూ ఉంటుంది. అదేంటంటే డాలర్ సింబల్ కనిపిస్తుంది, $1, $1.5, $2 అని. అది చూసుకున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే నాకు అనిపించింది, అండ్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది, కొత్త యూట్యూబర్స్ అందరికీ ఈ ఫీలింగ్ తెలుసు, నాకు డబ్బు వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. $1, $2 లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చేస్తూ ఉంటాం. బట్ అక్కడి నుంచి ఉంటుంది కథ, తొందరగా గ్రో అప్ అవ్వదు, వీడియోస్ ముందుకెళ్ళవు. బాగా చేసి పెడుతున్నాను రా, సూపర్గా ఉందిరా ఈ వీడియో, చూస్తారనుకున్న వీడియో అట్ర ఫ్లాప్ అయ్యిద్ది. వ్యూస్ రావు, వ్యూస్ వచ్చినా దానికి తగిన అమౌంట్ రాదు. నాకైతే చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఒక వీడియో సూపర్గా వెళ్తుంది, 25,000, 30,000 వెళ్తుంది,
యావరేజ్గా ఒక ఒక 1000 వ్యూస్కి $0.30 లేదంటే $0.25 వస్తాయి. అంటే 4000 వ్యూస్కి $1, అంటే ₹80 వచ్చింది అనుకో. సో అప్పుడు 20,000కి ఎంత రావాలి చెప్పండి? 4000కి అయితే ఒక $5 రావాలి కదా. అట్లా రాదు. ఒక 1K వ్యూస్కి అంటే ఒక 1000 వ్యూస్కి $0.10 చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. అది చూసుకున్నప్పుడు ఎంత బాధేస్తుందో. బాగా వీడియో చేసాం, మంచి వ్యూస్ వస్తున్నాయి, కానీ డబ్బులు రావు, కొత్తలో రావు. ఎందుకో మరి తెలియదు. ఆర్పిఎం అంట. సో ఆర్పిఎం బాగుండాలంట. ఆర్పిఎం బాగుంటే అంటే ఆర్పిఎంకి యాడ్స్ పడేది బాగుంటే వస్తాయంట. ఇవంతా మనకు సబ్జెక్ట్ తెలియదు, తలకాయ నొప్పి వచ్చేసింది. సో ప్రజెంట్ ఈ ఛానల్కి మీకు చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, మానిటైజేషన్ అయ్యి 4 నెలలు అవుతుంది. 4 నెలలు కష్టపడితే $50 వచ్చాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. $50 వస్తే ఈ $50 నుంచి ఇంకో $50, $100 అయితేనే నాకు ఒక మంత్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వస్తే ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా నేను? ఆ ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ మొత్తాన్ని మీ ముందే ఖర్చు పెట్టాలని. అండ్ తను ఎప్పటి నుంచో, నా వైఫ్ ఎప్పటి నుంచో కేఎఫ్సీకి తీసుకెళ్ళమంటుంది. ఆ కేఎఫ్సీకి తీసుకెళ్ళి తనకి తినిపిస్తా, తన హ్యాపీనెస్ నేను మీకు చూపించాలని. అండ్ దాంట్లో నుంచి కొంత ఛారిటీకి ఇవ్వాలని. అంటే వచ్చే తక్కువే 8-9 వస్తాయి, దాంట్లో కొన్ని కొంత ఛారిటీకి ఇవ్వాలని. అండ్ దాంతో ఏం చేసినా సరే అది మీకు చూపించాలని. ఆ డబ్బులు అయిపోయేంత వరకు దాంతో కంటెంట్ క్రియేట్ చేయాలని, ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నాము. బట్ ఆ రోజు కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము. చూస్తే వీడియోస్ అస్సలు పోవట్లేదు, 1,25,000 ప్రాబ్లమ్స్. సో మాకంటే ఈ పని తప్పితే ఇంకో పని తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏదన్నా వెళ్ళి బయటకు వెళ్ళి ఇంకొక జాబ్ చేద్దామంటేనేమో, ఇప్పుడు చేస్తున్న ఛానల్ మాంటే చేసినటువంటి ఈ ఛానల్ ఉన్న 60,000 మంది ఉన్నటువంటి నా పర్సనల్ ఛానల్లో నన్ను ఇప్పుడు ప్రజెంట్ ఒకరు సపోర్ట్ ఉన్న ఆ ఛానల్, ఈ 2 ఛానల్స్ ఆగిపోతాయి. బయట వాడు ఇచ్చే 15-20,000కి ఫుల్ టైం వాడికడే పడి ఉండాల. ఇంటికి వచ్చి చూస్తే ఛానల్స్ 2 వ్యూస్ డ్రాప్ అయిపోయి ఉంటాయి. ఇది చూసి ఏడవాలా? దీని దగ్గరే ఉండి సరైన డబ్బులు లేక ఇబ్బంది పడాలా? మాకు ఏమర్థం, నాకు ఏమర్థం కావట్లా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇదే ఆలోచన, ఎట్ట చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. అందుకే నా ప్రాబ్లం మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎలాంటి కంటెంట్ మేము చేస్తే చూస్తారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ షేర్ చేయండి. సో మేము ప్రతి కామెంట్ని చదువుతాము. సో ప్లీజ్ ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి. అండ్ మాకు హెల్ప్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.